So hi, hello guys, this is BSD. Welcome to our channel BSD Telugu Tech. So guys, in the work on a channel low Mirogani subscribe just go but event and subscribe just conni pakane on a bell icon would activate just conde. So eamcet gani eset gani elanti information ochina mana videos ate regular gamigete just to ontamo. So mana channel low yedi release ena ye information release ena ventamentane megete videos ate upload outunte. So elanti information mir miss kakunda chodalan gote ventane subscribe just conde pakane on a bell icon would activate just conde. So eroj update just conne late APM set 2020 exam dates aithe release avadam jarigindi. So date of AP MCET examination dates aithe icharu. So 23rd 4th 2020, so ante April 23rd alage April 24th manaki exams aithe untayi. So timing chusukunnatlayite 10 AM to 1 PM alage 2:30 PM to 5:30 PM exams aithe raavadam jarugutundi. So deeniki sambandhinchina schedule anedi malli meeku release avadam jarugutundi. So manamu deenlo just dates aithe manamu telusukochu anamata. Commencement of online application submission chusukunnatlayite 26th February 2020, last date for submission application form without late fee 27th March 2020. So meeru gaani 26th lopal gaani meeru katteyakapothe online application anedi fill cheyakapothe last date vachesi ఫీజ్ లేట్ ఫీ కూడా పడుతుంది. సో అది వచ్చేసి 27th మార్చ్ 2020 అనమాట. సో కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 1st వీక్ ఆఫ్ ఏప్రిల్ 2020లో మీరు ఏంటంటే కరెక్ట్ చేసుకోవచ్చు దాన్ని. సో మీ హాల్ టికెట్స్ అనేటివి రిలీజ్ అయ్యేది 16th ఏప్రిల్ 2020లో రిలీజ్ అవుతాయి. సో మీ రిలీజ్ డేట్స్ వచ్చేసి, సో డేట్స్ మీకు 5th మే 2020లో మీకు ఏంటంటే రిజల్ట్స్ అనేటివి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో మీకు మొత్తం ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏపీ ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. సో నోటిఫికేషన్ అనేది మనకు ఫిబ్రవరి 22nd మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ 26 సెకండ్ 2020. సో ఆల్రెడీ మనము డిస్కస్ చేసాం దాని గురించి. సో ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చాలా ఇచ్చారు. సో లేట్ ఫీతో సహా అనేసి మీరు ఒకసారి ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్లయితే మీకు అర్థమైపోతుంది. సో ఈజీగా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ వచ్చేసి 500 రూపీస్. అప్ టు డేట్ వచ్చేసి 4th ఏప్రిల్ 2020. 9th ఏప్రిల్ 2020కి 1000 రూపాయలు కట్టాలి. 14th ఏప్రిల్ 2020కి వచ్చేసి 5000. 19th ఏప్రిల్ 2020కి వచ్చేసి 10000 వరకు ఉంటుంది. సో ఇవన్నీ రిస్క్ అవసరం లేదు. మీరు ముందుగానే మీరు మీ పేమెంట్ అనేది చేసేయండి, ఈజీగా అయిపోతుంది అనమాట. సో మీకు హాల్ టికెట్స్ అన్నీ 16th ఏప్రిల్లో మీకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ప్రిలిమినరీ కీ రిజల్ట్స్ అవన్నీ కూడా మీకు పోన్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ ప్రిలిమినరీ కీ, అలాగే రిజల్ట్స్ ఏంటివి ఏమనేసి. సో దాని గురించి మీరు పక్కన పెట్టేయండి, నేను చెప్తాను. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ వాళ్ళకి 500 రూపీస్ పే చేస్తుంది, అగ్రికల్చర్ వాళ్ళైతే 500, బోత్ స్ట్రీమ్స్ అయితే 1000 రూపీస్ మీరు పే చేయాల్సింది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ డాక్యుమెంట్స్ టు బి రిక్వైర్డ్ అనేసి నేను తర్వాత మీకు చూపిస్తాను. వాళ్ళు ఏమి ఇంకా ఇవ్వలేదు, అప్డేట్ సూన్ అనేసి ఇచ్చారు. సో తర్వాత ఏమైనా డాక్యుమెంట్స్ అడిగారంటే మీకు వెంటనే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది గైస్ ఈరోజు లేటెస్ట్గా అప్డేట్ వచ్చింది, బ్రేకింగ్ న్యూస్గా ఇది చెప్పుకోవచ్చు. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. సో ఎగ్జామ్కి ఇంకా మనకు టైం అనేది చాలా తక్కువ ఉంది, ఒక 4 మంత్స్ మాత్రమే ఉంది కాబట్టి మనము ఎక్కువ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్. సో ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ బిఎస్డి సైనింగ్ ఆఫ్. బాయ్.